మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే మా కేఎస్ఆర్ ఆర్ఎక్స్ 100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ పొందండి. ఈరోజు ఒక విషయం మీద ముందుకు రావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి చిచ్చుపట్టే ప్రయత్నం కొన్ని రోజులుగా జరుగుతుంది. మళ్ళీ ఇంకొక కొత్త వ్యక్తిని తెర మీద తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న జెరూసలేం మత్తయ్య ఓటుకు నోటు కేసులో ప్రధాన ఉద్యోగిగా ఉండి కోర్టుకు తిరిగి పలు ఆరోపణలు ఎదుర్కొన్న జెరూసలేం మత్తయ్య ఒక ప్రకటన ప్రకటించారు. ఏమనంటే కుల మతాలకి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అతను, తెలంగాణ సెటిలర్గా ఉన్న అతను, క్రైస్తవ ద్రోహిగా ముద్రింపబడిన అతను, ఆంధ్ర రాష్ట్రంలో అతనికి ఏం పని? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ఏంటంటే క్రైస్తవ్యులకి క్యాథలిక్స్కి లోపల ఉన్న సంఘాలకి గొడవ పెట్టే ప్రయత్నం ఓటు రాజకీయం చేస్తున్నాడు. పాస్టర్వా లేకపోతే నువ్వు బ్రోకర్వా? ఓటుకు నోటు కేసులో దాక్కొని దాక్కొని తిరిగి రాష్ట్రాలు వదిలిపెట్టి వెళ్ళిపోయి నీ కొమ్ము కాసిన నీ లీడర్స్ ఎళ్లలో దాక్కొని ఆఖరికి నీ భార్యకి బాగలేకపోతే వైద్యం చేసుకున్న పరిస్థితి కూడా నీకు లేకపోతే నీ రెండవ భార్యను ఉంచుకున్న వ్యక్తిని నువ్వు వదిలేసి వాళ్ళని రోడ్డు మీదకి లాగిన నువ్వు ఇవాళ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవుల గురించి మాట్లాడతావా? ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసావు? ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసావు? క్రైస్తవులు ఏంటి, అందరం ఒకటే. ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా ఒక క్యాస్ట్ని బేస్ చేసుకొని నువ్వు మాట్లాడి పలు నిందారోపణలు ఒక పాస్టర్ మీద మోపి ఒక రాజకీయ పార్టీ వ్యక్తుల మీద మోపడం నువ్వు తప్పుగా అని తెలీదా నీకు? కోడ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్లో నువ్వు మాట్లాడాల్సిన మాట్లాడినవి. దీన్ని మళ్ళీ వేరే టీడీపీ నాయకులు దీన్ని ఎంకరేజ్ చేయటం, జెరూసలేం మత్తయ్యకి ఆల్ ఇండియా పాస్టర్స్ అసోసియేషన్ వారు ఉన్నారండి నాతో, వాళ్ళందరూ బాగా బాధపడి నన్ను ఆశ్రయించడం జరిగింది, నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న వైనం ఏంటంటే ఎవరైనా సరే టీడీపీకి సంబంధించిన మనిషి, వాళ్ళకి అంటగాగిన మనిషి గురించి మాట్లాడితే మరుసటి రోజు వాళ్ళని తీసుకెళ్లి జైలు వేయాల్సిన జరుగుతుంది. నేను ఒక పార్టీకి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి వాళ్ళ విషయాల మీద నేను ఫైట్ చేస్తుంది జరుగుతుంది కాబట్టి వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. నా కజిన్స్ ద్వారా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ బాధను తెలుపుకున్న తర్వాత నేను మీడియాను ఆశ్రయించడం జరుగుతుంది. జెరూసలేం మత్తయ్య ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే అర్హత నీకు లేదు, ఆంధ్ర క్రైస్తవులకి తెలంగాణ క్రైస్తవులకి గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, దీనికి నువ్వు ప్రముఖుల పేర్లు వాడుకుంటున్నావు, నీకు దమ్ముందా? నేను ఓపెన్ డిబేట్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఓటుకు నోటు కేసులో ప్రథమ ముద్దాయిగా నువ్వు ఉండి ఓటుకు నోటు కేసులో నువ్వు అనేక దారిద్ర్యమైన పనులు చేసి క్రైస్తవ సమాజానికి మచ్చ తెచ్చిన వ్యక్తి నువ్వు కాదా? నువ్వు కాదా? ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నావు? ఎవరి గెస్ట్ హౌస్లో దాక్కున్నావు? నువ్వు ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేసావు? ఆ లిస్టు నా దగ్గర ఉంది. నువ్వు ఎంతమందిని ప్రలోభ పెట్టి నువ్వు డబ్బులు వసూలు చేసావో ఆ లిస్టు నా దగ్గర ఉంది. నీ జీవిత చరిత్ర నా దగ్గర ఉంది. దమ్ముందా? ఛాలెంజ్ చేస్తున్నానండి నీకు. నోటి నోరు ఉంది కదా, ఒక వ్యక్తి నాకు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు అని చెప్పి అతన్ని మెప్పించి అతని దగ్గర డబ్బులు ఎంత తీసుకున్నావు? సిగ్గుందా నీకు? క్రైస్తవ ద్రోహి జెరూసలేం మత్తయ్య, ఈ చెడ పురుగుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాస్టర్స్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా. పాస్టర్స్ అక్కడికి వస్తారు, విలువలు తెలిసిన మనుషులు వస్తారు, కులమతాలకు అతీతంగా వస్తారు. నువ్వు గుండెల మీద చేసుకుని సమాధానం చెప్పగలుగుతావా? నీ దగ్గర ఆన్సర్ ఉందా? నువ్వు పాడు చేసిన ఆడపిల్లల జీవితాలు మొత్తం రోడ్డు మీద పెడతాం, నీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ధర్నా చెప్పిస్తాను, నేను సమాధానం చెప్పగలవా? ఇవాళ క్రైస్తవుల ఓట్లు చీల్చి ఒకరికి కొమ్ము కాసి వాళ్ళకి అంటగాకి వాళ్ళకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం జెరూసలేం చేసే మత్తయ్య చేసే ప్రయత్నం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవులంతా కూడా ఒక తాటి మీద ఉన్నారు, ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నువ్వు ఇంకొకసారి పలువురు ప్రముఖుల పేర్లు తీసుకొని మీడియా ముందుకు రావడం జరిగింది అంటే దానికి ఎక్స్ప్లనేషన్ నీ దగ్గర ఉండేటట్టయితే నువ్వు రా, నీకు దమ్ముంటే నేను ఓపెన్ డిబేట్ ఛాలెంజ్ చేస్తాను. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ ఆర్ఎక్స్ 100 యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ పొందండి.